హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి రామేశ్వరంలో ఉన్న అబ్దుల్ కలాం గారి హౌస్ని అయితే చూడటానికి వచ్చామండి. రామేశ్వరం టెంపుల్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అయితే వస్తుందండి. వాకబుల్ డిస్టెన్స్లో అయితే హౌస్ అనేది ఉండటం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ స్ట్రీట్లో కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఆ చివరన బ్లూ కలర్ పెయింట్ అనేది వేసి ఉంది కదా, అదే హౌస్ అనమాట. హౌస్ రెండుగా అయితే ఉంటాయి అండి, రెండు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. మధ్యలో వచ్చేసి కార్ పార్కింగ్ చేసుకునే స్పేస్ అనేది ఉంటుంది హౌస్ కి. ఇది మీరు ఈజీగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు అండి, ఎటువంటి ఆటోలు ఇలాంటివన్నీ ఎక్కాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 కిలోమీటరే ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. మీకు అడ్రస్ తెలియకపోతే మీరు టెంపుల్ కాడ ఉండి గూగుల్ మ్యాప్ లో మీరు లొకేషన్ కొట్టినా సరే మీకు ఈజీగా రూట్ అనేది చూపిస్తుంది. ఆ రూట్ ని బట్టి మీరు ఇక్కడికి అయితే వచ్చేస్తారనమాట. ఇదండి మనకి టోటల్ గా అబ్దుల్ కలాం గారి హౌసెస్ అనమాట. ఈ రెండు కూడా పక్క పక్కన అయితే ఉంటాయి అండి. మెయిన్ హౌస్ అయితే ఒకటి ఉంటుంది, దాని పక్కనే మరొక హౌస్ అయితే ఉంటుంది. సెంటర్లో వచ్చేసి కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. బయట వాల్స్ మీద మనకి కలాం గారి ఫొటోస్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ ఫొటోస్ దగ్గర అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు, సెల్ఫీలు ఇవన్నీ కూడా బయటనే దిగుతున్నారండి. హౌస్ అయితే ఇదండి. హౌస్ బయట మనకి లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఫ్రంట్ వెల్వేషన్ లుక్ అనేది మీరు చూడవచ్చు. హౌస్ అయితే ఇదండి, హౌస్ ఆఫ్ కలాం అని చెప్పి మనకి ఇక్కడ ఒక లెటర్స్ అయితే రాసి పెట్టుంటారనమాట. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హౌస్ ఆఫ్ కలాం అని ఉంటుంది. ఇక బయట బ్లూ గేట్స్ అనేవి రెండైతే ఉంటాయండి. పక్క నుంచి మనకి స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. స్టెప్స్ నుంచి మనకి పైకి వెళ్ళి చూసుకోవాలన్నమాట, పైన లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను రండి. మనకి బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, ఇదే అబ్దుల్ కలాం గారి హౌస్ అనమాట. హౌస్ యొక్క ఫ్రంట్ లుక్ అనేది చూడండి ఈ విధంగా ఉంది. లోపల కెమెరా అలౌ లేదంటున్నారు, బట్ లోపలికి అయితే వెళ్దాం. ఏమన్నా తీయగలిగితే మ్యాక్సిమం తీసి మీకైతే ఇల్లు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను. పక్కనే మనకి స్టెప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు కదా, ఈ స్టెప్స్ అయితే ఎక్కి మనం పైకి అయితే వెళ్ళాలండి. చెప్పులు అనేవి బయట అయిపోయి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ గా ఇది మనకి 2 ఫ్లోర్లుగా అయితే రావటం జరుగుతుంది. కింద వచ్చేసి సెల్లార్ అయితే ఉంటుందండి. మనకి 2 ఫ్లోర్లో వచ్చేసి ఇది 1st ఫ్లోర్ అయితే వస్తుంది. 1st ఫ్లోర్లో ఆయనకి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ కానీ, అలాగే ఆయనకి ఇచ్చిన భారతరత్న అవార్డు కానీ, ఇంకా మిగతా అవార్డులన్నీ కూడా ఈ 1st ఫ్లోర్లోనే మనకి షో కేసుల్లో అయితే పెట్టుంటాయి అండి. ఇవన్నీ చూసుకుంటూ మొత్తం ఆయన సాధించిన అవార్డులు కానీ, రివార్డులు కానీ, మొత్తం ఏ టు జెడ్ ఆయన రాసిన బుక్స్ కానీ మొత్తం ఉంటాయి అనమాట. ఇవన్నీ చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్లాల్సిన ఇదైతే ఉంటుందండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, లోపలైతే ఎలా లేదు, అందుకే లైట్ గా అక్కడక్కడ కొన్ని అయితే తీయటం జరిగింది. వాటినే మీకైతే చూపిస్తున్నానండి. అలాగే ఇక్కడ టెంపుల్ నమూనా కూడా ఉంది, అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఈ హౌస్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మనకి 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓపెనింగ్ టైం అయితే ఉంటుందండి. ఈ టైంలో వచ్చేసి మీరు మొత్తం చూడవచ్చు. అలాగే మనకి 2nd ఫ్లోర్ 2nd ఫ్లోర్లోకి వెళ్ళినట్లయితే పైన మనకి షాపింగ్ చేసుకుంటానికి అనేక రకాలైన ఐటమ్స్ మొత్తం కూడా ఇక్కడ పెట్టయితే ఉంటారండి. ఈ ఐటమ్స్ వచ్చేసి కలాం గారికి సంబంధించినవి కావచ్చు, అలాగే ఇతరత్ర
జ్యువెలరీ ఐటమ్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, పిల్లలకి కావాల్సిన బొమ్మలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే పెట్టి ఉంచుతారనమాట. వీటిని అన్నిటిని ఇక్కడ చూస్తున్నారు కదా స్టెప్స్, మనం ఇలా ఎక్కువచ్చాం. కింద ఫ్లోర్లో మనం ఆయనకి సంబంధించిన జ్ఞాపకాలకు సంబంధించినవి అన్నీ కూడా చూసాం. ఇది రెండో ఫ్లోర్లో వచ్చేసి మనకి షాపింగ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్లు అనేవి వాటి మీద ఆల్రెడీ రాసేసి ఉంటాయండి. మీరు చూసుకుంటూ వెళ్ళిపోవటమే, మీకు ఏది నచ్చితే అది తీసేసుకోవటమే అనమాట. ఫ్యామిలీతో అయితే వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్తే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం కూడా ఇక్కడే తీసుకుంటారు. అలాగే ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాల్సి వచ్చినా వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్స్ కూడా ఇక్కడే మీరు కొనుక్కునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం కూడా ఇక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక టోటల్గా ఏపీజే అబ్దుల్ కలాం గారి హౌస్ అయితే ఇదండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.